ఎన్నికలకు సమయం సమీపిస్తుంది ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగాయి తమ వ్యూహాలతో ఇక ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దానిపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక దీనికి ఎన్నికల యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది ఎన్నికలకు ముందు అధికార యంత్రాంగం భారీగానే సన్నద్ధం కావాల్సి ఉంటుంది ఇదే సమయంలో పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెంచాయి ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులపై ఓ క్లారిటీ వస్తున్నట్టుగా తెలుస్తోంది వచ్చే నెల చివరి వారంలో తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాలు సమాచారం గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కొందరు ఆ తర్వాత ఇంద్రారెడ్డి ఆత్రం సుక్కు రేగ కాంతారావు వనమ వెంకటేశ్వరరావు చిరుమర్తి లింగయ్య హరిప్రియ నాయక్ పైలట్ రోహిత్ రెడ్డి సుధీర్ రెడ్డి బీరం హర్షవర్ధన్ రెడ్డి జాజుల సురేందర్ రెడ్డి గంట్రా వెంకటరమణ రెడ్డి కందాల ఉపేందర్ రెడ్డి గారు ఉన్నారు ఇక వీరి చేరికతో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని సైతం బీఆర్ఎస్ లో విలీనం చేశారు ఆ సమయంలోనే మళ్లీ వీరికే టికెట్ ఇస్తాననేసి ఇక పార్టీ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు రాబోయే ఎన్నికల్లో ప్రకటించే లిస్టులో వీరి పేర్లు ఖచ్చితంగా ఉండనున్నట్టుగా తెలుస్తోంది ఇక టికెట్ పై సీఎం కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించడంతో ఆ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని తెలుస్తోంది ఇక బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసము నిధుల హామీ లభించినట్టుగా తెలుస్తోంది స్పెషల్ ఫండ్తో పాటు పెండింగ్ లో ఉన్న ఇతర పనులకు నిధులు ఇస్తామని కేసీఆర్ చెప్పినట్టుగా సమాచారం నియోజకవర్గంపైనే ప్రత్యేకమైన దృష్టి సారించాలని ఆదేశిస్తున్నట్టుగా తెలుస్తోంది నిత్యం ప్రజల్లో ఉండాలని ప్రజల అభివృద్ధి సంక్షేమంపై ఇక ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచించినట్టుగా సమాచారం ఇక మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు దీంతో టికెట్లు ఆశించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది ఎల్బీ నగర్ నుంచి రామ్మోహన్ గౌడ్ మహేశ్వరం నుంచి తీగల కృష్ణారెడ్డి తాండూరులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అదేవిధంగా నగరికల్లో వేముల వీరేశం ఆసిఫాబాద్ లో జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి కొత్తగూడెంలో జలగం వెంకట్రావు వనమా వెంకటేశ్వరరావు గడల శ్రీనివాసరావు ఇక ఇల్లందులో కోరం కనకయ్య పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు భూపాలపల్లిలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఇలా పలువురు రాబోయే ఎన్నికల్లో టికెట్ ను ఆశిస్తూ ఉన్నారు అయితే సిట్టింగ్ టికెట్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడంతో వీరి ఆశలపై నీళ్లు చల్లినట్టుగా అయింది న్యూ వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి